ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసు నామం పేరట మీ అందరికీ వందనాలు. అగాపే ఆధ్యాత్మిక సందేశాల ద్వారా మీరు బలపరచబడాలని దేవుని సన్నిధిలో ప్రతిదినం ప్రార్థిస్తున్నాం. ఈరోజు పరిశుద్ధ గ్రంథములో నుండి మన ధ్యానము నిమిత్తం ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహామును దేవుడు పిలువగా, అబ్రహాము ఆ పిలుపుకు లోబడి బయలు వెళ్ళిన దానిని ఆధారం చేసుకుని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న విషయం ఏమిటి అంటే, ఆకర్షణలను వదిలి దేవుడు మనకు చేసిన వాగ్దానాలను స్వతంత్రించుకోవడం వైపుకు ముందుకు సాగిపోదాం. ఆకర్షణలు వదిలి ముందుకు సాగిపోదాం అనేదే మన ప్రసంగ అంశం. పోయిన వారం మనం దేవునితో కలిసి ముందుకు సాగిపోదాం అనేది ధ్యానం చేశాం. ఇప్పుడు ఆకర్షణలు వదిలి ముందుకు సాగిపోదాం అనేది మరొక కోణంలో జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు అంటే యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యుద్ధ నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అని అన్నప్పుడు, 4వ వచనంలో యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళెను అని ఉంది. అబ్రహాము గురించి మనందరికీ తెలుసు. ఆయన విశ్వాసులకు తండ్రి, ఇశ్రాయేలీలు శారీరకంగా పుట్టిన ప్రతి వారికి పితరుడు, అలాగే విశ్వాసంలో ఉన్న క్రైస్తవులందరికీ పితరుడు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వ్యక్తి, ఎంతో పేరుగాంచిన వాడు. ఎందుకు అంత పేరు వచ్చిందంటే దేవుడే చెప్పాడు, నా పిలుపును లోబడి నేను చెప్పిన ప్రదేశానికి వెళితే నేను నీకు గొప్ప పేరు కలుగజేస్తానన్నాడు దేవుడు. కాబట్టి జాగ్రత్తగా మనం ఈరోజు వినవలసిన మాట ఏమిటి అంటే, అబ్రహాము మెసపటేమియాలో ఉండగా విగ్రహారాధన చేసుకుంటూ దేవునికి వ్యతిరేకమైన మార్గంలో ఉండగా దేవుడు అతనిని దర్శించాడు. విగ్రహారాధనలో ఉండగానే దేవుడు అతనిని దర్శించాడు. బహుశా దేవుడు దర్శించినప్పుడు అబ్రహాముకు తాను చేసిన ఆ విగ్రహముల యొక్క అంటే విగ్రహారాధన ద్వారా అదంతా వ్యర్థమేనని, దాని ద్వారా ప్రయోజనం లేదని అతనికి దేవుడు బయలుపరిచాడు. కాబట్టి దేవుని మాటకు లోబడడం నేర్చుకున్నాడు. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు, ఇక్కడ ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు హారాను నుండి బయలుదేరాడు అని ఉంటుంది. కానీ మనం అపొస్తల కార్యాలు 7వ అధ్యాయంలో అబ్రహాము హారానులో కాపురం ఉండక మునుపు మెసపటేమియాలో ఉండగానే దేవుడు అతనితో మాట్లాడినట్టుగా మనం స్టెఫను చెప్తుంటే వింటాం. నిజం చెప్పాలి అంటే ఈ ఆదికాండం 11వ అధ్యాయం ఆఖరి వచనాలు 27 నుంచి 32 ఆ పేరాలో దేవుడు నిజంగానే అబ్రహామును ముందు పిలిచిన సందర్భం మనం చూస్తాం. ఈరోజు మనం నేర్చుకునేది ఏమిటి అంటే, విగ్రహారాధన కుటుంబము నుంచి విశ్వాస జీవితంలోనికి, తన సొంత దేశము నుంచి దేవుడు వాగ్దానం చేసే దేశానికి తాను సాగిపోవాలి. ఇది దేవుని మాట. అబ్రహాము సాగిపోవడానికి సిద్ధపడుతుండగా అబ్రహాము ఒక్కడే కాదు, అబ్రహాముతో దేవుడు ఏమన్నాడు, నువ్వు లేచి నీ దేశాన్ని నుండి, నీ బంధువుల ఇద్దరి నుండి, నీ తండ్రి ఇంటి నుండి వెళ్ళిపోమంటే తాను బయలుదేరినప్పుడు ఇతనితో పాటు అతని భార్య, అలాగే అతని కన్న తండ్రి తెరహు, అలాగే తన సహోదరుడు కుమారుడు లోతు, వీళ్ళందరూ బయలుదేరి రావడం మనం చూస్తాం. ఇది ఆదికాండం 11వ అధ్యాయం 30 నుంచి 32 వచనాల్లో మనం చదువుతాం. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటి అంటే, వీళ్ళు అంటే అబ్రహాము, తన తండ్రి, వీళ్ళందరూ వారి సొంత దేశాన్ని వదిలి అక్కడి నుంచి దేవుడు చూపించబోయే దేశానికి పయనమవుతున్నప్పుడు ఈ ప్రయాణంలో వారి యొక్క ఆత్మీయ జీవిత ప్రయాణం ఎలా సాగింది అనేది ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. వాస్తవానికి ఆనాడు అబ్రహాము, ఈనాడు మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైనది ఏమిటి అంటే, పాపపు జీవితంలో నుంచి దేవుడు మనల్ని పిలిచి ఆయన వాగ్దానం చేసిన దేశానికి మనల్ని ప్రయాణం చేయమన్నాడు. ఆ వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకునే స్థితికి మనం ఎదగడానికి మనం ప్రయాణం చేయాలి. దీని గురించి ఒక రెఫరెన్స్ కూడా నేను అపొస్తల కార్యాల్లో నుంచి మీకు చదివిస్తాను, అందరూ కూడా జాగ్రత్తగా వినండి. అపొస్తల కార్యాలు 7వ అధ్యాయం 5వ వచనంలో ఆయన ఇందులో అతనికి పాదము పట్టునంత భూమినైనను స్వాస్థ్యముగా ఇయ్యక అతనికి కుమారుడు లేనప్పుడు అతనికిని, అతని తర్వాత అతని సంతానమునకును దీనిని స్వాధీనపరుతునని అతనికి వాగ్దానం చేశాను. అతనికి దేవుడు వాగ్దానం చేసిన భూమి, దేశం, ప్రాంతం అది స్వాధీనపరుచుకునేందుకై బయలుదేరాడు. అలాగే మనం కూడా మన కోసం దేవుడు సిద్ధపరిచిన పరలోకానికి మనం బయలుదేరి వెళ్ళాలి అనే దేవుని వాక్యం చెప్తుంది. పరలోకం
వాగ్దానం చేశాడు, ఇంకా ఎన్నో వాగ్దానాలు చేశాడు. ఆ వాగ్దానాలను కూడా స్వతంత్రించుకునేందుకు ఆ వైపుగా మనం ముందుకు సాగిపోవాలి. ఇక మనం వాగ్దానాలను స్వతంత్రించుకునేందుకు మనం బయలుదేరుతూ ఉంటే ప్రయాణం ఏమైనా అంత సులువుగా ఉంటుందా? ఏ పరిస్థితులు మరి అడ్డుగా రాకుండా పోతాయా అంటే అది అంత తేలికైన ప్రయాణం ఏమీ కాదు. అందుకే పోయిన ప్రసంగంలో మనం ఎపిసోడ్లో మనం బయలుదేరి వెళ్ళేటప్పుడు ఏ పని చేయడానికి బయలుదేరి వెళ్ళినా మనం ముందుకు సాగాలి అంటే దేవుడు మనతో ఉంటేనే మనం వెళ్ళాలి, అప్పుడే సఫలమవుతుంది. ఈ ప్రయాణంలో కూడా అంతే, దేవుడు లేకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయో చూద్దాం. మనము ఆకర్షణలు అనే మాట ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఇందులో మనకు ముగ్గురు వ్యక్తులు ప్రధానంగా కనబడతారు. ఒక వ్యక్తి అబ్రాహాము, రెండవ వ్యక్తి అతని తండ్రి తెరహు, మూడవ వ్యక్తి లోతు. ఇప్పుడు మనం ఆదికాండం 11:31 చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. తెరహు తన కుమారుడగు అబ్రామును, తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడుగు లోతును, తన కుమారుడగు అబ్రాము భార్య అయిన షారయి అను తన కోడలిని తీసుకుని కనానుకు వెళ్ళుటకు కల్దీల ఊరను పట్టణములో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. తెరహు బ్రతికిన దినములు 200 ఏండ్లు. తెరహు హారానులో మృతి పొందెను. అబ్రహామును దేవుడు పిలిచాడు, అబ్రహాము బయలుదేరి వస్తున్నాడు. కానీ ఆ రోజు మనం అక్కడ 31 చదివితే అబ్రహాము కాదు, తెరహు తన కుమారుణ్ణి, తన కోడల్ని, తన కుమారుడు లోతును వీళ్ళను వెంటబెట్టుకుని తానే నాయకత్వం వహించి ఇంటి పెద్దగా వారిని తీసుకుని బయలుదేరినట్టు మనం చూస్తాం. చూడండి, ఈ ఆత్మీయ ప్రయాణంలో అబ్రహాముతో పాటు తండ్రి కూడా బయలుదేరాడు. తండ్రి కాబట్టి, ఇంటికి పెద్ద కాబట్టి తానే ఒక పెద్దగా, ఒక నాయకుడిగా బాధ్యత కలిగి వారిని తీసుకువెళ్తున్నట్టుగా బయలుదేరాడు. ఈ ప్రయాణంలో చూడండి, అబ్రాహాము భార్య వీళ్ళు బయలుదేరారు, లోతు బయలుదేరాడు, తెరహు బయలుదేరాడు. వాగ్దానాలను స్వతంత్రించుకునే స్థాయికి ఎదగడానికి ఆ స్థితికి ముందుకు వెళుతూ ఉంటే వీరి ప్రయాణంలో పరిస్థితులు ఎలా వచ్చాయంటే హారాను వచ్చిన తర్వాత తెరహు ఆగిపోయినట్లు మనం చూస్తాం. తెరహు కుమారులలో ఒకని పేరు హారాను, ఆ పట్టణం పేరు కూడా హారాను. మొత్తానికి హారాన్లో వీళ్ళు ఎందుకు ఆగిపోయారు అంటే వీళ్ళు బయలుదేరిన ఊరు అనే పట్టణము నుండి, అంటే మెసపతేమియాలోని ఆ పట్టణము నుండి కనాను దేశానికి రావడానికి 1,000 మైళ్ళు దూరం ఉంది. ఈ మధ్యలో 200 మైళ్ళు బయలుదేరిన తర్వాత హారాన్లోకి వచ్చి ఆగిపోయారు. వాళ్ళు హారాన్లో వచ్చి ఆగిపోవడానికి బహుశా అది వారిని ఆకర్షించింది. ఎలాగంటే హారాన్ అనేది వాణిజ్య వ్యాపారంతో కూడినటువంటి పట్టణం, అక్కడ పశువుల్ని మేపుకోవడానికి అనువుగా ఉంది, వ్యాపారం చేసుకోవడానికి అనువుగా ఉంది, కొంత సంపాదించుకోవడానికి అనువుగా ఉంది. అది మనం ఆదికాండం 12:5 చదువుతున్నాం. చూడండి, అబ్రాము తన భార్య అయిన షారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును, హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకుని కనాను దేశమునకు వెళ్ళటకు బయలుదేరి కనానును దేశమునకు వచ్చిరి. చూడండి, అంటే తెరహు, అబ్రాము, తర్వాత లోతు, వీళ్ళు హారానులో కొంతకాలం ఉండిపోయారు. ఎంతకాలము అంటే హారానులో కొంత ఆస్తిని, కొంత మొత్తంలో ఆస్తిని వాళ్ళు ఆర్జించేంతకాలం. సహజంగా చెప్పాలి అంటే ఏదో 1-2 నెలలు ఉండినంత మాత్రాన అంత గొప్ప ఆస్తిని వాళ్ళు సంపాదించేంత సమయం చాలదు. కాబట్టి వీళ్ళు కొంతకాలం అక్కడ ఉండిపోయారు. కానీ వీళ్ళు బయలుదేరిన దేనికి? మెసపటేమియా ప్రాంతం నుంచి కనాను ప్రాంతానికి రావాలి, దేవుడు చూపించే దేశానికి రావాలి. కానీ హారాను దేవుడు వారికి చూపించలేదు. అబ్రాహాము మరి బయలుదేరకుండా ఎందుకు ఆగిపోయాడు అంటే అబ్రహామును కూడా శాసించి ఆపించే తండ్రి అక్కడ ఉన్నాడు. అబ్రహాము తండ్రి మాటను జవదాటలేక తండ్రి మాటకు లోబడిపోయాడు. ఈ తెరహు ఏం చేశాడు? బయలుదేరిందేమో ఒకవైపుకి, అంటే ఒక ఆశయంతో, కానీ తాను మాత్రం మరొక చోట సెటిల్ అయిపోయాడు. హారాన్లోనికి వచ్చి వారు నివసించిరి అని ఉంది అక్కడ. కొంతకాలం పాటు ఉండిపోయారు అలా. అక్కడ ఉన్నటువంటి వ్యాపారానికి అనుకూలమైన వాతావరణం, పశువులను సంపాదించుకోవడానికి అనుకూలమైన వాతావరణం వీరిని ఆకర్షించడం చేత దేవుడు ఏ దేశాన్ని చూపిస్తాను వెళ్ళమని అన్నాడో ఆ దేశానికి వెళ్ళడం ప్రయాణం ఆపేసి మధ్యలో ఆగిపోయారు. ఇలాగే సాతాను కూడా ఏం చేస్తాడు అంటే దేవుడు మనల్ని ఏ వైపుకు కొనసాగించాలి లేక పయనం అవ్వాలని చెబుతాడో ఆ ప్రయాణంలో సఫలమై దేవుని ఆలోచనల ప్రకారం, ఉద్దేశాల ప్రకారం
ఆ వైపుకు ప్రయాణం చేయడానికి బయలుదేరుతుంటే సాతాన్ ఏం చేస్తాడంటే మనల్ని బయలుదేరనిచ్చి మధ్యలో కొన్ని ఆకర్షణలు పెడతాడు. ఎందుకంటే మనం దేవుని యందు విశ్వాసములు ఎదగడం వాడికి ఇష్టం ఉండదు, విధేయత చూపించడంలో ఎదగడం వాడికి ఇష్టం ఉండదు. ఆ వాగ్దానాలు దేవుడు ఏవైతే చేశాడో అవి స్వతంత్రించుకునే స్థాయికి మనం ప్రయాణమై ముందుకు వెళ్ళడం వాడికి ఇష్టం ఉండదు. అందుకే ఏం చేస్తాడు అంటే దేవుడు గొప్ప దేశాన్ని మనకు ఇస్తానని వాగ్దానం చేస్తే అంతకుముందే దేవుడు వాటిని మరిపించే ఆకర్షణలు సాతాను పెడతాడు. దేవుడు మనకు చేసిన వాగ్దానాలను మరిపించే ఆకర్షణలు సాతాను పెడతాడు. ఇలాంటి ఆకర్షణలు మనం బైబిల్లో చాలా చూస్తాం. ఈ తెరహు అనేవాడు ప్రారంభంలోనే కొంతకాలం సాగి మధ్యలో ఆగిపోయిననవాడు అనమాట. ఈ ప్రయాణం చివరి వరకు చేయకుండా ఈ వ్యాపారం, ఈ వాణిజ్య వ్యాపారానికి వీటికి ఆకర్షితుడై మధ్యలో ఆగిపోయి ఎంతగంటే ఆ ప్రయాణం ఇంకా కొనసాగలేదండి. తెరహు హారానులో మృతి పొందాడు అని మనం చదువుతున్నాం. ఇక చచ్చిపోయే వరకు అక్కడే ఉన్నాడు. చాలామంది ఆధ్యాత్మిక జీవితం ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. ఎలా ఆరంభం చాలా బాగుంటుంది, ఆరంభ శూరులు అన్నమాట వీళ్ళు, అంతా బాగానే ఉంటుంది. కానీ వీరి ఆధ్యాత్మిక ప్రయాణం రాను రాను కొనసాగించడానికి బదులు ఏదో ఒక బలమైన గొప్ప ఆకర్షణకు లోనై అక్కడ వారు ఉండిపోవడం అనేది జరుగుతుంది. సాతానుడు చేసే గొప్ప పని ఎలా ఉంటుందంటే మనం ఆదికాండం 3:6 స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కనులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదినయుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చిన అతడు కూడా తినెను అనే మాట. ఎందుకు ఈ మాట చదివించానంటే దేవుడు చెట్లను చేసినప్పుడు అందమైన రమ్యమైన చెట్లను చేశాడు. అందులో మధ్య తోట మధ్యలో జీవవృక్ష ఫలం అలాగే మంచి చెట్లు తెలివిచ్చే ఫలవృక్షం చేశాడు. అంతవరకు బాగానే ఉంది. దేవుని మాటకు లోబడినంత వరకు వాటి అందము ఏది కూడా వారిని ఆకర్షించలేదు. సర్పమును ప్రేరేపించిన సాతాను స్త్రీతో మాట్లాడడం ప్రారంభించిన తరువాత దేవుడు చెప్పేవని అబద్ధమే, మీరు తినిన వెంటనే చచ్చిపోరు, దేవుడు అంతటి వారైపోతారని వాడు ప్రేరేపించిన తర్వాత అదికన 3:6 ఆ ప్రేరణకు లోబడిన ఆ సమయంలో ఆ చెట్టును చూసిన తర్వాత అది ఎంతో అందమైనది, రమ్యమైనది. ఆ అందాన్ని, ఆ రమ్యతను ఇప్పుడు ఆకర్షణగా సాతాను వాడాడు. దేవుడు చేసిన దానినే సాతాను వాడి ఆ అందం చేత ఆకర్షించేలా చేస్తూ మనుషులను పడగొట్టడానికి సాతాను ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకే అడ్డులు పెడతాడు, ఆకర్షణలు పెడతాడు. నా చిన్నప్పుడు నేను చదివినప్పుడు బుక్లో గోల్డెన్ బాల్ గురించి చదువుతాను. అందులో ఒక లేడీ, పరుగుల రాణి, పురుషుల మీదే సవాల్ చేస్తుంది. నన్ను ఓడించే మగాడు ఎవరైనా కనబడితే ఆ వ్యక్తిని నేను పెళ్లి చేసుకుంటానని, అంటే నేను ఒక వ్యక్తి నన్ను ఓడించాలి నన్ను పెళ్లి చేసుకోవాలంటే అని. అప్పుడు తెలివిగల ఒకడు, అంటే ఒక వ్యక్తి తెలివిగల తన స్నేహితుడి దగ్గరికి వెళ్ళి సలహా అడిగితే అతనిచ్చిన సలహాను బట్టి 3 గోల్డెన్ బాల్స్ తీసుకొస్తాడు పరుగు పందెంలోనికి. తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు అతను పరిగెత్తుతాడు. పరిగెత్తుతున్నప్పుడు ఆమె అతనిని దాటిపోబోతుంది అనగా అతని 3 బంతులు ఒక బంతి రోడ్డు మీద పడేస్తాడు. అది గోల్డెన్ బాల్, బంగారపు బంతి. కాబట్టి ఆమె ఏమనుకుంటుందంటే వీటితో పరిగెత్తడం నాకు పెద్ద లెక్కేముంది, ఆఫ్టర్ ఆల్ ఊరికినే దాటేయగలను, దారిలో బంగారపు బంతి కనబడుతుంది దాన్ని వదులుకోవడం ఎందుకు అని ఒంగుని దానిని తీసుకుపోయే లోపల వీడు ఇంకొంత దూరం పరిగెత్తుకుపోతాడు. ఈ లోపల మరలా అది తీసుకుని రెండోసారి దాటిపోబోతుంటే రెండోసారి బంతి వేస్తాడు. ఆమె మరలా అదే తీసుకునే లోపల ఇంకొంత దూరం పరిగెత్తుతాడు. 3వసారి ఆమె అతనిని దాటిపోబోతుంటే 3వ బంతి కూడా వేస్తాడు. అది కూడా ఆమె ఒంగి తీసుకునేటప్పటికి ఇతను ఇంకా కొంచెం ముందుకు పరిగెత్తుతాడు. ఇక ఆమెను దాటబోబోయేసరికి అతను లైన్ చేరడం జరుగుతుంది, తన పరుగును పూర్తి చేసేసాడు. ఏమాత్రం కూడా ఆమెతో పోటీ పడలేని వ్యక్తి ఆమెపై గెలవటానికి కారణమేంటి, ఆమెను ఆకర్షించే కొన్ని వస్తువులు వాడు పడవేయటం ద్వారా ఆమెను జయించగలిగాడు, వివాహం ఆడగలిగాడు, ఆమె పొగరును అణచగలిగాడు. అయితే వినండి, సాతాను కూడా ఇలాగే మన పరుగు పందెం ఆపాలి, మన ప్రయాణాన్ని ఆపాలని, మనకిష్టమైన వాటిని, వేటికైతే మనం ఆకర్షించబడతామో ఆకర్షణలను మధ్యలో పడేస్తాడు, చూపుతూ ఉంటాడు. ఇప్పుడు తెరహుకు చూడండి, ఈ ఆకర్షణ అనేది అతనిని ఎంతగా ఆకర్షించింది. ఈ అబ్రహాము ప్రయాణం ఆగిపోయింది, లోతు ప్రయాణం కూడా ఆగిపోయింది. సరే, వీళ్ళ సంగతి ఇలా ఉంచండి. 2వ వ్యక్తి దగ్గరకు వద్దాం. ఇప్పుడు తెరహు చనిపోయాడు. తెరహు చనిపోయిన తర్వాత ఆదికాండం 12:5 నుంచి తెరహు చనిపోయిన తర్వాత దేవుడు అప్పుడు కూడా మాట్లాడి మరొకసారి బలపరిస్తే
ఇప్పుడు ఏం చేస్తాడు, లోతును వెంటబెట్టుకుని తన భార్యను వెంటబెట్టుకుని వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత వీళ్ళు కనాను చేరారండి. దేవుడు వాగ్దానం చేసిన కనాను, దేవుడు చూపించిన కనాను వచ్చేశారు. అయితే వచ్చారు కానీ ఇంకా దానిని స్వాధీనపరచుకోలేదు, స్వాధీనపరచుకోవలసి ఉంది. అంటే అందులో వాళ్ళు సంచరిస్తూ దానిలో గడపాలి. కానీ ఇక్కడ ఒక మాట మనం గమనిస్తాం, ఆదికాండం 13వ అధ్యాయంలో మనము 8వ వచనం కానించి లేదా 7వ వచనం కానించి మనం చదువుకుంటూ పోతుంటే అక్కడ లోతు అలాగే అబ్రహాము కాపరులకు గొడవ పెరుగుతుంది. ఎందుకంటే లోతు అబ్రహాము పశువులు బాగా అభివృద్ధి చెందుతాయి, దేవుడు దీవించాడు, అభివృద్ధి పరిచాడు, అంతా బాగుంది. కాపరులు మా పశువులకి మేత కావాలి, మా పశువులకి మేత కావాలి అంటూ కొట్టుకుంటున్నారు. ఈ లోపల అబ్రహాము వచ్చి పెద్దగా వారందరినీ గొడవ సద్దుమణివి, మనం బంధువులం గనుక మనకు ఇలా గొడవ తగదు అని లోతును పిలిచి ఒక మాట అంటాడు. లోతు, నీవు ఈ దేశమంతా నీ ఎదుట ఉంది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండు. నువ్వు ఎడమ తట్టుకు వెళితే నేను కుడి తట్టుకు, నీవు కుడి తట్టుకు వెళితే నేను ఎడమ తట్టుకు వెళ్ళదనని 13వ అధ్యాయం 8వ వచనం ఆదికాండంలో చెప్పాడు. ఆ మాట విన్న లోతు ఏం చేస్తాడంటే కన్నులెత్తి చూడగా, ఇప్పుడు 10వ వచనం చదువుతున్నాను, ఆదికాండం 13:10. లోతు తన కన్నులెత్తి యోర్ధాను ప్రాంతం అంతటిని చూచెను, యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చే వరకు అదంతా యెహోవా తోటవలి, ఐగుప్తు దేశం వలె నీళ్లు పారు దేశమై ఉండెను. ఎంతో సస్యశ్యామలమైన దేశం, పచ్చగా ఉండే దేశం. అది ఏమిటి అంటే సొదొమ గొమొర్రా పట్టణాలు, సొదొమ గొమొర్రా పట్టణాలు. ఇవి చాలా పచ్చగా, సౌందర్యంగా, ఆకర్షణీయంగా కనబడేవి. అబ్రహాముకు కనబడట్లేదా? కనబడుతున్నాయి. లోతుకు కనబడుతున్నాయి. కానీ అక్కడ అవకాశాన్ని బట్టి అబ్రహాము మాట విని ఛాన్స్ తీసేసుకుంటూ, లోతు చేసిన పని ఏమిటి, మా పశువులన్నీ ఆరోగ్యంగా బలంగా ఇంకా అభివృద్ధికరంగా ఉండాలి అంటే బాగా మేత ఉన్నది అయితే కావాలి అని, కేవలం ఈ మేత ద్వారా ఈ సంపద అంతటిని పెంచుకునే దాని మీదే దృష్టి పెట్టాడు. కానీ దేవుని వాగ్దానాన్ని తీసుకుని మనం ఇక్కడికి వచ్చాం, మనం లోబడి బ్రతికితే దేవుడే వాటిని అభివృద్ధి పరుస్తాడు కదా అని చెప్పే ఆలోచన, దేవుని వైపు చూసే ఆలోచన లేదు అతనికి. అందుచేత కనానులో ప్రవేశించినప్పటికీ కూడా వాగ్దానాన్ని పూర్తిగా స్వతంత్రించుకోవడానికి ముందు తాను వేసినటువంటి అడుగు ఎటువైపుకు అంటే సొదొమ గొమొర్రాల వైపుకు. తెరహు ఏమో ప్రయాణమైన తర్వాత మార్గ మధ్యంలో కనాను దేశం చేరకముందే అతడు ఆగిపోతే ఆకర్షణకు లోబడి, ఇక్కడ ఈ లోతు చూడండి, పచ్చదనం, దూరంగా ఉన్నటువంటి సొదొమ గొమొర్రాల పచ్చదనం చేత ఆకర్షించబడి తాను త్రోవ తప్పిపోయాడు. ఇక్కడ తెరహు మధ్యలో ఆగిపోయాడు, తన జీవితం చాలించాడు. కానీ లోతు ఇక్కడ కనానులోకి వచ్చిన తర్వాత వాగ్దానాన్ని స్వతంత్రించుకోవలసిన దానికి బదులుగా తాను వెళ్ళవలసిన దారిలో మరొక దాని చేత ఆకర్షించబడి త్రోవ తప్పినట్టుగా మనం గమనిస్తాం ఇక్కడ. అంటే సాతాను ప్రతి వారిని, మనం ప్రకటన గ్రంథంలో చదువుతాం, ఏర్పరచబడిన వారిని సహితం మోసం చేయాలన్న దృక్పథంతోనే వాడు ఉంటాడు, ఎవరిని వదిలిపెట్టడు. సాధ్యమైనప్పుడల్లా మనల్ని దిగజార్చాలని చూస్తాడు, ఆకర్షించాలని చూస్తాడు, ప్రయాణాన్ని మానిపించాలని చూస్తాడు, మనల్ని గెలవాలని చూస్తాడు. వాడి పని అదే, మనల్ని పాడు చేయటమే వాడి పని. దేవుడు ఉన్నాడు అనుకోండి, దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. ఎందుకు దేవుడు మనల్ని పరీక్షిస్తాడంటే మనం విశ్వాసంలో కట్టబడాలి, అంటే విశ్వాసంలో అభివృద్ధి చెందాలి. శ్రేష్టమైన విషయాలు ఏవైనా మనలో ఉంటే అవి బయటికి తీసుకొచ్చి ఈ ప్రపంచానికి ఉపయోగపడేలా, దేవుని పరిచర్యలో ఉపయోగపడేలా చేయాలని మన విశ్వాసం కట్టబడాలి. శ్రేష్టమైనవి మనలో నుండి బయటికి రావాలి, అందరికీ ఉపయోగపడేలా చేయాలనేది దేవుడు, అందుకు పరీక్షిస్తాడు మనల్ని. కానీ సాతానుగాడు ఏం చేస్తాడు, మన విశ్వాసం పాడు చేయాలి, మనలో ఏ పనికిరాని పనికిమాలిన వ్యర్థత ఉందో దానిని బయటికి తీసుకొచ్చి ఎందుకు పని రాకుండా చేయడానికి సాతాను మనల్ని శోధిస్తాడు. అలా వాడు శోధించడానికే ఈ ఆకర్షణలు పెడతాడు. పచ్చదనం చేత ఆకర్షించబడిన లోతు దారి తప్పిపోయాడు, వాణిజ్య వ్యాపారాల చేత ఆకర్షించబడిన తెరహు మధ్యలో ఆగిపోయాడు. కానీ అబ్రహాము మాత్రం చేసిన పని చూడండి, తాను దేవుని వాగ్దానానికి లోబడి చూడండి, అది కూడా చదువుతున్నాను, ఆదికాండం 13:11 లోతు తనకు యోర్ధాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకుని తూర్పుకు ప్రయాణం చేశాడు. అట్లు వారు ఒకరికొకరు వేరైపోయారు. 12 గాడిని చూస్తే కనానులో అబ్రహాము నివసించాడు,
తర్వాత 13-14 చదువుకుంటే, లోతు అబ్రామును విడిచిపోయిన తర్వాత యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి నువ్వు ఉన్న చోట నుండి ఉత్తరము తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడు, ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకు నీ సంతానానికి సదాకాలం ఇచ్చేదనని దేవుడు అతనితో మాట్లాడి వాగ్దానం చేసిన తర్వాత అబ్రహాము తన గుడారం తీసుకుని హెబ్రోన్లో మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్షంలో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి దేవుడు చెప్పిన స్థలములోనే 4 దిక్కులా తిరుగుతూ అక్కడే సంచరించాడు అబ్రహాం. అందుచేత అబ్రహాముకు దేవుడు తాను వాగ్దానం చేసినట్టు, అంటే ముందు పాదము పట్టునంత స్థలం ఇవ్వకుండానే దేశాన్ని వాగ్దానం చేశాడు నీకు నీ సంతానానికి ఇస్తానని. ఇప్పుడు అబ్రహాము దేవుని మాట విని లోతు దారి తప్పి సొదొమ గొమొర్రా పట్టణం వెళ్ళిపోయినా, పచ్చదనాన్ని ఆశించి వెళ్ళిపోయినా, అంత పచ్చదనం ఎక్కడ లేకపోయినప్పటికీ నా పశువులు నా మందులు అంతటిని నా దేవుడే దీవిస్తాడు అన్నటువంటి ఆలోచనతో దేవుని వైపు చూశాడు. దేవుడు మాట్లాడాడు, అబ్రహాము నువ్వేమీ భయపడకు, నేను నిన్ను తీసుకొచ్చింది ఈ దేశానికి, దీన్ని నువ్వు స్వాధీనపరచుకోవాలి, కాబట్టి ఇక్కడే ఉండు, 4 దిక్కులా సంచరిస్తూ ఇక్కడే ఉండు, నీకు నీ సంతానానికి ఈ దేశాన్ని ఇస్తాను, ఆకాశ నక్షత్రాల వలె ఇసుకరేణువుల వలె సంతానాన్ని దీవిస్తాను అని దేవుడు అతనితో మాట్లాడగా దేవుడు చెప్పినట్లు ఆ స్థలములోనే చక్కగా గుడారం వేసి నివసించి దేవుని వాగ్దాన ప్రకారం నడిచాడంతే. కాబట్టి జాగ్రత్తగా వినండి, తెరహు, లోతు, అబ్రహాము ప్రయాణాలు ఒకేసారి బయలుదేరిన ఒక వ్యక్తి మధ్యలో, ఒక వ్యక్తి చివరికి వచ్చిన తర్వాత కూడా దారి తప్పి వెళ్ళిపోవటం, మరొక వ్యక్తి అబ్రహాము లోబడి ఉండడం, ఇప్పటికీ సాతాను ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేయడానికి చూస్తుండగా మన ముందు పెట్టే ఎన్నో ఆకర్షణలను ఒకసారి మనం గమనించాలి. మనం లూకాసువార్త 15:4 100 గొర్రెల్లో నుంచి ఒక గొర్రె తప్పిపోతే కాపరి వెళ్ళి వెతికి తీసుకొస్తాడని ప్రభు ఉపమానం చెప్తాడు కదా. కాపరిగా దేవుడు నిజంగానే తీసుకొస్తాడు, కానీ ఆ 100 గొర్రెలు ఇక్కడుండగా ఒక గొర్రె ఎందుకు తప్పిపోయింది? అది తప్పిపోవటానికి కారణాలలో ఒక ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే దూరంగా తనకు కనిపిస్తున్న పచ్చదనం దాని చేత ఆకర్షించబడ్డమే. ఇక్కడ మేత తక్కువగా ఉంది, అక్కడేదో బాగుంది కాబట్టి వెళ్ళిపోదాం అని దూరంగా కనిపించే పచ్చదనం చేత ఆకర్షించబడినది వెళ్ళిపోయినట్లు చాలాసార్లు ఇలాగే మనం తప్పిపోవటానికి కారణం. ఈ ఆకర్షణ మనలను తప్పిస్తుంది, లోతును తప్పించినట్లు, సరైన దారిలో ఉండకుండా గమ్య వైపుకు వెళ్లకుండా దారి తప్పిస్తుంది, మళ్ళిస్తుంది. దేవుడు కరుణించి మనల్ని కాపాడడానికి చూస్తున్నాడు కాబట్టి మనం ఇప్పటికీ నశింపకున్నవారము అని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఈ గొర్రెను ఆకర్షించినదే మనల్ని ఆకర్షిస్తుందేమో. మనం లూకాసువార్త 10వ అధ్యాయంలో యెరూషలేము ప్రాంతాన్ని వదిలి ఒక వ్యక్తి యెరికోకు దిగి వెళ్ళిపోతా ఉంటే దొంగల చేతులు చిక్కుకుంటాడు కదా. ఎందుకట్టు వెళ్ళిపోతున్నాడు అంటే బహుశా యెరూషలేమును వదిలి అక్కడికి వెళ్ళడానికి అతని నివాసాలు ఎక్కడున్నవని అంత స్పష్టత లేకపోయినా, వాస్తవం చెప్పుకోవాలంటే ఎరుకో పట్టణం ఎక్కువగా మట్టలు గలది, ఈ ఖర్జూరపు మట్టలు, ఈ వ్యాపారం కూడా కొనసాగేటటువంటి ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతం వైపుకు ఆకర్షించబడి వెళుతూ ఉండగా అతను ఎంతో నష్టపోయిన సంగతి మనం అందులో చూస్తాం. మనము న్యాయాధిపతుల గ్రంథం 14:8-9 చచ్చిన కళేబరములో ఉన్నటువంటి తేనె పట్టు సంసోనును ఆకర్షించడం మనం చూస్తాం. సంసోనును ఆకర్షించడం అని ఎందుకంటున్నామంటే సంసోను నాజీరు చేయబడినవాడు, వ్రతం పాటించేవాడు, అందుచేత అతను చచ్చిన కళేబరాలు ఏదైనా ముట్టుకోకూడదు, ముట్టుకుంటే అపవిత్రం అని దేవుడే చెప్పాడు, పుల్లటి ద్రాక్షలు తినకూడదు, క్షౌరము చేయించుకోకూడదు, అలాగే చచ్చిన వాటిని మనుషులను కానీ జంతువులు కానీ ముట్టకూడదు. అది తెలిసి కూడా ముందు ఒక సజీవంగా ఉన్న సింహాన్ని చంపేశాడు. ఇంకొక మారు ఆ రూట్ అంటూ వస్తున్నప్పుడు అది ఎలా ఉందో చూద్దామని వెళ్ళినప్పుడు ఆ చచ్చిన కళేబరంలో తేనెపట్టు తేనె ఉండగా చూసి, అరే ఈ కళేబరాన్ని నేను ముట్టకూడదే చచ్చిన దానిని అనే తాను మరిచిపోయి ఏం చేస్తాడు అంటే ఆ అపవిత్రమైన దానిలో ఉన్న తీపిని తీసుకుని తింటాడు. అది అతన్ని ఆకర్షించింది. అది తినడం ముందు తప్పు కాదు, అది మెయిన్ ఏంటంటే అపవిత్రమైన దానిలో తాను ముట్టకూడని దానిలో ఉండి అది తీసుకుని తినడం తప్పు. ఆ ఆకర్షణకు లోనై తాను అపవిత్రపరచబడుతున్నానన్న విషయం కూడా తాను మరిచిపోయి ఎంతగా దారి తప్పిపోయాడో చూడండి. ఇంతెందుకండి ఇవన్నీ మనం చదువుతున్నాం? అసలు లూకాసువార్త 4:5-6 అదే మత్తయిసువార్త 4 కూడా సాతాను యేసు ప్రభువునే ఆకర్షించి ఆపేయాలని చూశాడు. యేసు ప్రభు 30 సంవత్సరాల వయసులో నమ్మి బాప్తిసం పొందాడు, పరిశుద్ధాత్మ చేత కొనిపోబడి అరణ్యంలో ప్రార్థన చేయడానికి వెళతాడు, 40 దినాల ఉపవాస ప్రార్థన అయిపోయింది, దేవుని సేవకు
అంటే ఆయన చేయబోయే సేవకు అది సిద్ధపాటు. ఆ సిద్ధపాటు అయిన తరువాత సాతానుడు ఏం చేస్తాడు? ప్రభు దగ్గరికి వచ్చి లోకరాజ్యముల మహిమ అంతా ఒక్క నిమిషంలో చూపించాడు అని ఉంది. లోకరాజ్యముల మహిమ, అలాగే రాజ్యాధికారం, ఇవి చూపి యేసు ప్రభువును ఆకర్షించాలనుకున్నాడు. ఎందుకయ్యా, ఇక్కడికి వచ్చింది నువ్వు రాజు అవ్వాలనే కదా, ఇక్కడికి వచ్చింది రాజ్యం కట్టాలనే కదా, నువ్వు ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఏదో దేవుని రాజ్యం కట్టడం ఇవన్నీ ఎందుకు? నాకు ఒక నమస్కారం చేసావు అనుకో, ఈ రాజ్యముల అధికారం అంతా నీకు ఇచ్చేస్తా, ఈ మహిమంతా నీకు ఇచ్చేస్తా. ఒక్క క్షణంలో నువ్వు రాజు అయిపోతావు, ఒక్క క్షణంలో ప్రపంచమంతా నీ రాజ్యం అయిపోతుంది అని ప్రభువుని ఆకర్షించాలనుకున్నాడు. ఈ లోకరాజ్య అధికారాన్ని, ఈ లోకరాజ్య మహిమలను అన్నింటినీ ముందు పెట్టి, ఆయన దైవ మానవుడు, దేవుడయుండి మనిషిగా వచ్చినవాడు, మనుషులమైన మనం మోసపోయినంత ఈజీగా మోసపోయేవాడు కాడు. అందుచేత సాతాను ప్రపంచాన్నే ముందుకు తీసుకొచ్చి కాళ్ళ దగ్గర పెట్టి నీకు ఇచ్చేస్తా, ఒకసారి నమస్కారం చేయమంటే ఆ ఆకర్షణకు ఆయన ఏమీ లోబడలేరు. ఎవరు ఆయనను లోబరుచుకోలేరు, తమ్ము వశం చేసుకోలేరు ఆయనను. ఆయన అంత తేలికగా పూర్తిగా లోబడిపోయేవాడేం కాదు. కానీ సాతాను ఏం చేస్తాడు? ఇలాగే ఎంతోమందిని రాజ్యాధికారం అంటే అధికారం, రాజ్యములు, డబ్బు, ఇంకా ఎన్నో విషయాలు ఆకర్షణగా పెట్టి ఈ ప్రయాణం ముందుకు సాగకుండా వారిని ఆపేయటంలో వాడు సఫలమవుతున్నాడు. యేసు ప్రభు ఉద్దేశం ఏంటి? రాజే, కానీ ఏమన్నాడు? నేను ఈ లోక రాజ్యం కట్టడానికి రాలేదు, ఈ లోక రాజును కాదన్నాడు. ఆయన ఆధ్యాత్మిక రాజ్యం కట్టడానికి వచ్చాడు, దానికోసమే. అది కట్టడం అంటే అంత తేలికైన పని కాదు, దానికోసం ప్రకటనే సరిపోదు, దానికోసం ప్రాణత్యాగం కూడా చేయాలి, ప్రాణం పెట్టాలి. అది పెట్టడానికి కూడా సిద్ధపడ్డాడు. అది పెట్టి దైవ చిత్తం నెరవేర్చి ఆ రీతిగా కొనసాగడమే తప్ప అడ్డదారులంట వెళ్ళి ఆకర్షణకు లోనై ఏదో తెచ్చుకుని మనం పెట్టుకోవాలనేది యేసు ప్రభు ఉద్దేశం కాదు. ఇలాంటివి మన జీవితంలో ఎన్నో సాతానుడు పెడుతున్నాడు. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో వాగ్దానాలు దేవుడు ఆయనకు లోబడడం చేత, విశ్వాసములు ఎదగడం చేత ఏవైతే ఇస్తానని వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాలను స్వతంత్రించుకునే ఈ ప్రయాణం ఆగకుండా ముందుకు సాగిపోవడానికి సాతాను ఆపాలని ముందు పెట్టే ఎన్నో ఆకర్షణలను గమనించి దాటిపోదాం. దేవుని ఆత్మ సహాయంతో దాటిపోయి ఆ సహాయంతోనే మనం సాధిద్దాం, ప్రభు సన్నిధిలో ముందుకు సాగిపోదాం, దేవుని సంతోషపెడదాం. మనం కూడా దీవెనకరంగా ఉండడానికి, అనేక మందికి మంచి మాదిరికరంగా ఉండడానికి మన ఆధ్యాత్మిక జీవితాన్ని మనం కట్టుకుందాం. కాబట్టి క్రైస్తవ విశ్వాసంలో ఎవరూ బలహీనపడకుండా మధ్యలో సాతానుడు మనకు తెలియకుండానే మనల్ని ఆకర్షించాలని పెట్టే ఎన్నో ఆకర్షణలకు గురి కాకుండా మనం ముందుకు సాగిపోదాం. దేవుని వాక్యాన్ని మనం అనుసరిస్తూ అలా సాగడానికి సిద్ధపడ్డామనుకోండి, వాటిని మనం సాధించగలుగుతాం. అందుకే సామెతల గ్రంథకర్త 4:25 చెప్తున్నాడు, నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కన్నురెప్పలు నీ ముందర సూటిగాను చూడాలి. అటు ఇటు చూడక, ఎందుకంటే అటు ఇటు ఎన్నో ఆకర్షణలు ఉన్నాయి. ఎబ్రిపత్రిక 12:2 కూడా అదే, యేసువైపు చూచుచు మనం ముందుకు ఓపికతో పరిగెత్తాలి. ఎన్నో భారాలు ఉన్నాయి, అన్నీ వదిలిపెట్టేసి మనం ముందుకు సాగిపోవడమే. కాబట్టి ఎన్నో ఆకర్షణలు అన్నీ వదిలి చక్కగా దేవుని యొక్క వాగ్దానం స్వతంత్రించుకునే దిశలో విశ్వాసం విధేయతలు ఎదుగునట్లుగా ముందుకు పైన సాగిద్దాం. దేవాది దేవుడి మాటలు అందరి వినికిడిలో ఆశీర్వదించి ఆ రీతిగా నడిపించునుగాక. ఆమేన్.